హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు నేను మీకు గోవిందరాజ స్వామి టెంపుల్ని, అంతేకాకుండా గోవిందరాజ స్వామి టెంపుల్ యొక్క ప్రెమిసెస్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు స్వామివారి టెంపుల్ని చూపించమని. తను ముందు ఇక్కడే ఉన్నారంట, ఇప్పుడైతే అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. సో తనకి ఈ టెంపుల్ని చూడాలని ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అందుకనే నేను మీకు ఈ టెంపుల్ని చూపిస్తూ, అంతేకాకుండా స్వామివారి టెంపుల్కి సంబంధించిన కొన్ని విశేషాలను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనం జీకా స్ట్రీట్ నుంచి కొంచెం ముందుకెళ్తున్నాం, తేరు వీధి అని కూడా అంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నట్లయితే స్వామివారి టెంపుల్, ఆ టెంపుల్ ముందరున్న షాప్స్ అన్నీ మనం చూడొచ్చు. చూడండి, మనం టెంపుల్ ముందుకు వచ్చేసాం. స్వామివారి గోపురం విద్యుత్ వెలుగులతో ప్రకాశవంతంగా దేదివ్యమానంగా వెలిగిపోతుంది. ఈ వెలుగులు ముందున్న షాప్స్ మీద పడడం వల్ల ఆ షాప్స్ కూడా ఇంకా మనకు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. స్వామివారి గుళ్ళోకి విగ్రహం ఎలా వచ్చింది, అంతేకాకుండా ఈ స్వామివారికి అభిషేకం చేయరండి, ఎందుకు చేయరు, ఫస్ట్ నుంచి ఈ గుడికి గోవిందరాజస్వామి టెంపుల్ అనే పేరుందా, అంతకుముందు ఏమన్నా పేరు ఉందిందా, లాంటి అనేక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్తో ఈ వీడియో ఉండబోతుంది. సో చివరి వరకు చూడండి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుందండి. మీరు కొండకి వచ్చిన భక్తులైతే కొండ మీద ఏవైనా షాపింగ్ చేసుకోకపోతే ఇక్కడ ప్రతి వస్తువు మనకు అందుబాటులో ఉంటుందండి. కొండ మీద దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. యాక్చువల్గా కొండకు వచ్చిన భక్తులు తమ బంధుమిత్రులకు, ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ని తీసుకెళ్తూ ఉంటారు. అలా ఏవైనా తీసుకోవాలంటే మనకు ఇక్కడ దొరుకుతాయి, ప్రతి వస్తువు దొరుకుతుందండి. సింహద్వారానికి వేసే పూలదండ దగ్గర నుంచి పూజామందిరంలో పెట్టుకునే పూజ వస్తువులన్నీ, చిన్నపిల్లలకి పర్సులు కానీ, వుడ్తో చేసిన అనేక రకమైన బొమ్మలు కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కావచ్చు, ఒకవేళ కొండ మీద తలనీలాలు ఇచ్చినట్లయితే హ్యాట్స్ కావచ్చు, చిన్న చిన్న పర్సెస్ కావచ్చు, ఇలా అనేక రకమైన వస్తువులు మనకు దొరుకుతాయి. అంతేకాకుండా స్వామివారి విగ్రహాలు కావచ్చు, చిన్న చిన్నవి ఫొటోస్ కావచ్చు, ఇలాంటి అనేక వస్తువులు మనకు అందుబాటు ధరలోకి ఉంటాయి. చాలామందికి ఇలా పుణ్యక్షేత్రాలకి వచ్చినప్పుడు పూజా సామాన్లు కానీ లేదా ఏదైనా గుర్తుగా తీసుకెళ్లే అలవాటు కానీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్రదేశం అనువైన ప్రదేశంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్ అయితే మీరు చాలా అదృష్టవంతులండి, తిరుపతిలో ఉన్నారు కాబట్టి దేవుడికి సంబంధించిన, సేవకి సంబంధించిన విషయాలు, సేవల్లో ఎలా పాల్గొనాలి, అంతేకాకుండా అమౌంట్స్ డొనేట్ చేయాలి అంటే ఎలా డొనేట్ చేయాలి లాంటి విషయాలను వీడియో తీసి పెట్టమన్నారు. ఖచ్చితంగా పెడతానండి, కాకపోతే కొంచెం టైం తీసుకొని పెడతాను. చూసారా, ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ కావచ్చు, శంకు చక్రాలు అలాంటి ఫ్రేమ్స్ కావచ్చు, చాలా అందంగా ఉన్నాయి. ఇవి చూసిన వెంటనే తీసుకెళ్ళి మన పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదండి. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్, ఇలా ప్రతి వస్తువు మనకి అందుబాటు ధరల్లో దొరుకుతాయని చెప్పాను కదా. ఒక్కసారి మీరు సందర్శించండి, సందర్శించి ఎలా ఉంది అన్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇంకా మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఆశిస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. స్వామివారిని వెంకటేశ్వర స్వామి అన్నగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈసారి తిరుమలకి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లయితే అప్పుడు మర్చిపోకుండా గోవిందరాజస్వామిని కూడా దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందాలని మనసారా ఆశిస్తున్నాను.
మనం గుడి ముందుకు వచ్చేసాం. స్వామివారి విగ్రహం ఎలా వచ్చింది, స్వామివారికి అభిషేకం నిషిద్ధం లాంటి విషయాలు తెలుసుకుందామని చెప్పాను కదా. ఫస్ట్ స్వామివారి విగ్రహం గురించి తెలుసుకుందాం. పూర్వం క్రిమికంఠుడనే చోళరాజు ఉండేవాడు. అతడు శివభక్తుడు కావడంతో చిదంబరంలోని వైష్ణవ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్ని ధ్వంసం చేసి గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడేశాడు. మీరు దశావతారం సినిమా కానీ చూసినట్లయితే ఆ సినిమాలో ఈ సంఘటనని చాలా క్లియర్గా చూపించారు. కొద్ది రోజుల తర్వాత వైష్ణవ భక్తులకు స్వామివారి విగ్రహం దొరకడం జరిగింది. అప్పటికి ఆ విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడం చూసి భక్తులు కొంతమేరకు ఆశ్చర్యపోయినా ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఎక్కడ ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారో అన్న భయంతో అక్కడి నుంచి తరలించి తిరుపతికి తీసుకురావడం జరిగింది. అప్పట్లో రామానుజులు గారు వైష్ణవ మతోన్నతికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రామానుజం గారు గోవిందరాజస్వామి విగ్రహాన్ని తిరుపతికి తీసుకొచ్చారు అని తెలుసుకొని ఆ విగ్రహాన్ని చూడడానికి రావడం జరిగింది. వచ్చి చూసినప్పుడు ఆ విగ్రహంలో కొంచెం పగుళ్ళు ఉండడం రామానుజం గారు గ్రహించారు. చూసి అప్పుడు తిరుపతిని పరిపాలిస్తున్న యాదవరాజుతో కలిసి ఈ విగ్రహాన్ని సున్నపు రాయితో తయారు చేయించడం జరిగింది. తయారు చేయించి ఈ గోవిందరాజస్వామి గుడిలో ఉత్తరాన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని సున్నపు రాయితో చేయడం వల్ల నీళ్లు తగిలితే ఆ విగ్రహం కరిగిపోతుంది కనుక ఈ గుడిలోని స్వామివారికి అభిషేకాన్ని నిషేధించడం జరిగింది. చూసారా, మ్యూజియం కనిపిస్తుంది, శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అని. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. దక్షణ ఆండాలమ్మ విగ్రహాన్ని ఉంచడం జరిగింది. అయితే క్రిమికంఠుడు అనే చోళరాజు శివభక్తుడు చిదంబరంలోని వైష్ణవాలయం ధ్వంసం చేశారు, అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చారు అని చెప్పారు. ఆ విగ్రహం కాకుండా సున్నపురాయిత విగ్రహం చేసి ప్రతిష్ఠించారని చెప్పారు. బాగానే ఉంది. అక్కడి నుంచి తెచ్చిన విగ్రహం ఏమైంది అనుకుంటున్నారా? ఆ విగ్రహం మంచినీళ్ళ గుంటలో ప్రతిష్ఠించారంట. ఈసారి ఆ వీడియోను కూడా చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసారా, అర్చన హారతికి సంబంధించిన టికెట్ 5 రూపీస్ అని బోర్డ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి బోర్డ్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అవి కూడా ఆ విషయాలు కూడా ఒక బోర్డులో ఉన్నాయి. మీరు ఈసారి వచ్చి స్వామివారి టెంపుల్ని దర్శించినప్పుడు ఆ బోర్డులోని విషయాలను కూడా చూడండి. చివరిలో ఆ బోర్డు ఉంది, నేను మీకు చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే నేను చెప్పిన ప్రతి విషయం అందులో పొందుపరిచి ఉంటుంది. అయితే ఉత్తరాన స్వామివారు, దక్షణాన అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి, బాగానే ఉంది. మరి మధ్యలో ఒక మండపం ఉంది. ఆ మండపానికి గోడ కట్టినట్టు ఉండేది చాలా రోజుల పాటు. చాలామందికి అనుమానం వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివికే ప్రసాద్ గారు చుట్టుపక్కల ఉన్న పూజారుల్ని అడగడంతో పూజారులు కూడా ఏవో సమాధానాలు చెప్పారు. కానీ అవి తనకి మనస్తృప్తిగా అనిపించక పూర్వం ఉన్న పుస్తకాలను అన్నిటినీ తిరగేయడం జరిగింది. అలా తిరగేసినప్పుడు ఒక పుస్తకంలో ఈ గోవిందరాజస్వామి టెంపుల్కి పార్థసారథి వారి ఆలయం అన్న పేరు ఉండడం అతను గమనించాడు. అతను గమనించి స్వామివారికి, అంటే చుట్టుపక్కల ఉన్న పూజారులకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతని మదిలో ఇంకొక అనుమానం కూడా రేకెత్తింది. ఏంటంటే స్వామివారి అదే ఆ గోడ కట్టిన ఆలయంలో ముందర మాత్రం చిన్నగా, వెనక్కి వెళితే పెద్దగా ఆలయం ఉండడం అతను గమనించాడు. ఈ విషయాన్ని కూడా ఆర్కిటెక్చర్కి సంబంధించిన, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పి ఇక్కడ గోడ ఉన్నట్టుంది, ఈ లోపల ఏదో టెంపుల్ ఉంది అని అనుమానం రేకెత్తడంతో టీటీడీ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేసి ఉన్న పూజారులందరికీ చెప్పి ఈ గోడను పగలగొట్టడం వల్ల ఆగమన శాస్త్రానికి ఏమన్నా విరుద్ధమా, ఏమన్నా కీడు సంకల్పిస్తుందా అని అందరినీ అడిగి అలా ఏమీ కాదు అని తెలుసుకున్న తర్వాత ఆ గోడని బద్దలగొట్టడంతో అక్కడ రుక్మిణి సత్యభామ సమేతంగా పార్థసారథి స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించడం ఉండడం జరిగింది.
అది ఆ విషయం తెలుసుకున్న మిగిలిన భక్తులు, పూజారులు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ కలిసి ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. సో అప్పటి విగ్రహం, ఐ మీన్ అంతకు ముందు ఈ టెంపుల్కి పార్థసారథి టెంపుల్గా, ఇప్పుడు గోవిందరాజస్వామి టెంపుల్గా పేరొందడం జరిగింది. నేను చెప్పిన ప్రతి విషయం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ బోర్డ్స్లో నిక్షిప్తం చేసి ఉంది, అంటే రాసి ఉంది. తెలుగులో, తమిళ్లో, ఇంగ్లీష్లో కూడా రాసి ఉంది. ఈసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ బోర్డులోని విషయాలను మీరు చూడండి. అసలు యాక్చువల్గా ఈ గోవిందరాజస్వామి టెంపుల్ని చూపించమని ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా, ఆ సబ్స్క్రైబర్ కోసమే నేను ఈ వీడియో తీయడం జరిగింది. కానీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే దాని గురించి మరికొంత విషయాలను తెలుసుకోవాలని లోతుగా పరీక్షించినప్పుడు నేను ఈ విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. నిజంగానే ఆ సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలియని చాలా విషయాలను తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. మరిన్ని విషయాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.